ప్రజ అవరోహణంతో ఈ రోజుతో ముగుస్తాయి. అలాగే రేపటి నుంచి ప్రత్యేక ఉత్సవాలు అని చెప్పి మరలా ప్రారంభమయ్యి అలా 21 రోజుల పాటు స్వామివారి విశేష ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ రోజున జరిగేటువంటి ధ్వజ అవరోహణం కార్యక్రమంలో స్వామివారికి అంగురారోపణాది కార్యక్రమాలన్నీ ఈ రోజుతో ముగిసి స్వామివారి యొక్క అనుగ్రహానికి భక్తులందరూ పాత్రులు కావాలని చెప్పి స్వామివారికి శాంతి అభిషేకం నిర్వహించి ధ్వజ అవరోహణాన్ని నిర్వహిస్తారు. భక్తులందరూ ఈ సంభ్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని చెప్పి ప్రార్థిస్తూ వరుస